రోల్ మోడల్. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్లో వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును కాక. ప్రియమైనటువంటి వారులారా, నా చిన్నప్పుడు నేను ఎవరినో అనుకరించాలని ప్రయత్నించేవాడిని. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక సినిమా యాక్టర్, అతనిలాగా యాక్షన్లు చేసుకుంటూ అలా యాక్షన్లు చేసుకుంటూ మాట్లాడుతున్నప్పుడు చేతులు అలా ఊపుకుంటూ తలుపుకుంటూ తన హెయిర్ స్టైల్ కూడా మార్చుకుని ఆయనలాగా దూకుంటూ ఆయన పాటలు పాడుకుంటూ ఆయన సినిమాలు ఎక్కువ చూసుకుంటూ మీరు కూడా అలాగే కూడా అలాగే కదా కొంతమందిని అనుకరిస్తుంటారు. అంటే మన రోల్ మోడల్స్ ఎవరంటే సినిమా యాక్టర్లు. వాళ్ళ జీవితాలు ఏవైనా సరైనటువంటి జీవితాలండి? వారికి సంతోషం లేదు, ఆనందం లేదు, నిత్యత్వం లేదు, నిత్య జీవం లేదు. వారు పర్సనల్ లైఫ్స్ చూస్తే భయంకరమైన జీవితాలు. ఎక్కడ కూడా సరైనటువంటి విధానంలో వారు ఉండరు. మీకు అన్నీ తెలుసు, ప్రత్యేకంగా నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ మీకు తెలుసు పూర్వం మన గవర్నమెంట్ వాళ్ళు ఒక రూలు పెట్టారు, నియమం ఏమనంటే ఇద్దరు లేక ముగ్గురు బస్ అన్నారు. అంటే ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు, ఎందుకంటే కుటుంబ నియంత్రణ పాటించాలని, ఫ్యామిలీలను కంట్రోల్ చేయడానికి. అది కొంతమంది సినిమా యాక్టర్లకు ఏమర్థమైందంటే ఇద్దరు లేక ముగ్గురు భార్యలు చాలు అని అర్థమైందేమో. మరి అలాంటి వాళ్ళు మనకు రోల్ మోడల్స్, వారిని అనుకరిస్తాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మన రోల్ మోడల్ అని ఒక విచిత్రమైనటువంటి వాక్యం మీ ఎదుట పెడుతున్నాను. చాలా ఈజీ అండి జ్ఞాపకం చేసుకోవటం. జ్ఞాపకం చేసుకోండి, 1 2 2 1, ఈజీ గుర్తుపెట్టుకోవటం. మొదట పేతురు గ్రంథం 2:21. మనము ఫాలో అవటానికి, అంటే మనము ఆయన అడుగు జాడలలో మనము నడుచుకొనున్నట్లు మనకి మాదిరి చూపించాడు క్రీస్తు ప్రభుల వారు. వాక్యంలో ఉన్నమాట అంటే ఆయన అడుగు జాడలలో మనము నడుచుకొనున్నట్లు ఆయనలాగా జీవించటానికి, ఆయనలాగా ప్రత్యుత్తరం ఇవ్వటానికి, ఆయనలాగా తండ్రి అయిన దేవుని మీద ఆధారపడటానికి, ఆయనలాగా ఆలోచించటానికి, ఆయనలాగా మనము ప్రార్థనాపూర్వకంగా ప్రతిదీ దేవుడి దగ్గర పొందుకోవటానికి హీ ఈజ్ అన్ అప్రోప్రియట్ రోల్ మోడల్ టు అస్. దేవుని బిడ్డలారా, ఆయన మనము అనుకరించడానికి మనకి అడుగుజాడలను విడిచిపెట్టారు. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 8:10 అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు ఆయన కుమారుని సారూప్యంలో మనము ఎదుగుటకు అనేక మంది తమ్ముళ్ళలో మొట్టమొదటి వాడు ఎవరు, అన్నదమ్ముల్లో మొట్టమొదటి వాడు ఎవరు అంటే యేసు ప్రభువారు. ఆయనలాగా ఉండటానికి పిలిచారు మనల్ని, కనుక ఆయనలాగా ఉండటానికి పిలిచారు ఎవరు, దేవుడు పిలిచారు మనల్ని. కనుక యేసు ప్రభు వారిని మనము అనుకరించి, యేసు ప్రభు వారిని మనం ఫాలో అయ్యి, యేసు ప్రభు వారిలాగా ఉంటే దేవుని చిత్తం అది. ఆయనలాగా ఉందామా? ఆయనలాగా దేవుని మీద ఆధారపడదామా? ఆయనలా ప్రార్థన చేద్దామా? ఆయనలాగా మాట్లాడదామా? ఆయనలాగా సమస్యలు ప్రభు పాదాల దగ్గర తీసుకెళ్ళి పరిష్కారం కొరకు చూద్దామా? ఆయనతో మాట్లాడదామా? సంప్రదిద్దామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కొరకు మమ్మల్ని ఆయుత్తుపరచుకోండి, సిద్ధపరచండి. నాయన, మీరు మాకు వదిలినటువంటి అడుగుజాడల్లో మేము నడవటానికి సహాయం చేయండి. ప్రత్యేకంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మని మాకు తోడుగా ఉంచారు, ఆయన ఎల్లప్పుడూ మాతో ఉంటారు అని మీరు వాగ్దానం చేశారు. కనుక ఆయన ఉండి నేర్పించడానికి మమ్మల్ని మేము ఆయనకు అప్పచెప్పుకుంటున్నాం. నడిపించండి, నేర్పించండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.